ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం దేశ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోతుందన్నారు సీఎం జగన్. క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయికి తీసుకురావాలనేదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ఆడుదాం ఆంధ్ర ద్వారా గ్రామాల్లోని ఆనిముత్యాలను దేశానికి అందిస్తామన్నారు. యువతకు సచివాలయ స్థాయి నుంచే స్పోర్ట్స్ కిట్స్ అందజేస్తామన్నారు. గుంటూరు జిల్లా నల్లపాడులోని లయోలా పబ్లిక్ స్కూల్లో ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. 47 రోజుల పాటు ఈ క్రీడలు ఊరూరా పండుగలా జరుగుతాయన్నారు. ప్రతి ఏడాది ఈ క్రీడా పోటీలను నిర్వహిస్తామన్నారు సీఎం జగన్. ఆరోగ్యంగా ఉండాలంటే జీవితంలో క్రీడలు చాలా అవసరమన్నారు. ఈ క్రీడా సంబరాలు దేశ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలబడిపోతుంది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ రోజు నుంచి జరిగే ఈ కార్యక్రమం మరో 47 రోజుల పాటు ఫిబ్రవరి 10వ తారీఖు దాకా ఊరూరా కూడా పండుగ వాతావరణంలో జరుగుతుంది. ఇది అందరూ కూడా పాల్గొనే ఒక గొప్ప పండుగగా కూడా హిస్టరీలో నిలబడిపోతుంది. బీపీ ఎక్కువైంది అని అంటే గుండెపోటుకు సంబంధించిన అనేక రకమైన రోగాలు వస్తాయి. డయాబెటీస్ ఎక్కువైనా కూడా, షుగర్ ఎక్కువైనా కూడా కిడ్నీకి సంబంధించిన రకరకాల రోగాలు వస్తాయి. న్యూరాలజీకి సంబంధించిన రకరకాల రోగాలు వస్తాయి. బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నా కూడా, ఇటువంటివన్నీ కూడా కంట్రోల్లో ఉండాలన్నా కూడా, రాకుండా జాగ్రత్తలు పడాలన్నా కూడా, ఖచ్చితంగా గ్రామ స్థాయిలో నుంచి కూడా వ్యాయామము, స్పోర్ట్స్ అన్నది ఎంతో అవసరమైన కార్యక్రమంగా ప్రభుత్వం గట్టిగా భావిస్తూ ఉంది. కాబట్టి గ్రామస్థాయి నుంచి ఈ కార్యక్రమానికి అడుగులు వేగంగా వేయిస్తూ ఉన్నాం. ప్రభుత్వ ఉద్దేశం గ్రామాలలో ఉన్న ఆనిముత్యాలను, గ్రామస్థాయిలో ఉన్న ముత్యాలను వెతకడం. ఒకవేళ ముత్యం గ్రామస్థాయిలో ఉంటే అది ఎవరూ పట్టించుకోకుండా వదిలే పరిస్థితి నుంచి కాకుండా ఆనిముత్యాన్ని బాగా సానుబట్టి దాన్ని వజ్రంగా మలిచి దేశానికి అంతర్రాష్ట్రీయంగా కూడా మన పిల్లలను పరిచయం చేయడం ఇంకొక ముఖ్యమైన ఉద్దేశం. ఆనిముత్యాలను వెతికేదానికోసం ఏకంగా ప్రొఫెషనల్ లీగ్లో ఉన్న టీమ్స్ అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసి ఆ పిల్లలకు తోడ్పాటిచ్చేందుకు, ఆ పిల్లలకు సహాయంగా ఉండేందుకు, ఆ వెతికే కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి తోడుగా ఉంటూ వాళ్ళని ఆ తర్వాత వెతికిన తర్వాత వాళ్ళని ఆనిముత్యాలుగా మార్చే కార్యక్రమంలో భాగస్వాములు కావడానికి కూడా టీములు ముందుకొచ్చాయి. అదే రకంగా బ్యాడ్మింటన్కు సంబంధించి శ్రీకాంత్ అయితే నా దగ్గర ఇప్పుడే ఇక్కడ నాతో పాటు స్టేజ్ మీద కూడా ఉన్నాడు. సింధమ్మ కూడా ఇందులో భాగం కావడానికి ముందుకొచ్చింది. అదే రకంగా వాలీబాల్కు సంబంధించి ప్రైమ్ వాలీబాల్, కబడ్డీకి సంబంధించి ప్రో కబడ్డీ ఆర్గనైజర్స్ వీళ్ళందరూ కూడా ముందుకు రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తారు. వీళ్ళందరూ కూడా టాలెంట్ హంట్లో వీళ్ళందరూ కూడా భాగస్వాములు అవుతారు. ఈ కార్యక్రమం ఏదైతే మనం ఈరోజు స్టార్ట్ చేస్తూ ఉన్నామో ఇక మీదటి నుంచి ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా.